హాయ్ ఫ్రెండ్స్, అంతే నమస్కారం. గ్రామం మరియు వార్డు వాలంటీర్లు అయితే ఆగస్టు నెలలో 9వ విడత రేషన్ పంపిణీ అనేది కొన్ని ఏరియాలో మనకు కొత్తగా వస్తున్నటువంటి ఫోన్ వీరల్స్ మొబైల్ వాహనాలతో ఈ రేషన్ డిస్ట్రిబ్యూట్ అనేది చేయడం జరిగింది. ఏ ఏ ప్రాంతాల్లో ఏ విధంగా ఈ రేషన్ డిస్ట్రిబ్యూట్ చేశారనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వీడియో పూర్తిగా చివరిదాకా చూడండి. మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసమే ఈ వీడియో చేస్తున్నాను. దయచేసి ప్రతి ఒక్కరికి ఇంట్రెస్ట్ ఉంటేనే ఈ వీడియో పూర్తి చివరిదాకా లాస్ట్ దాకా చూడండి ఫ్రెండ్స్. అలాగే మొదటిసారి మన ఛానల్ వచ్చినట్టయితే తప్పకుండా వాలంటీర్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలోకి అయితే ప్రయత్నించండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మన వెంటనే వాలంటీర్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. మన వివరాలకు వెళ్ళినట్లయితే ఇలాగ మన గ్రామ మరియు వార్డు వాలంటీర్లు అయితే ఈ రేషన్ డిస్ట్రిబ్యూట్ అనేది ఈ వాహనంతో మనకైతే ఈ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగిందనమాట. గోరంట్ల సంబంధించి ఇలా పెద్దాపురం మండలంలో ఈ విధంగా చేయడం జరిగింది. మొబైల్ వాహనంతో గ్రామ మరియు వార్డు వాలంటీర్లు గోరంట్ల మరియు పెద్దాపురంలో ఈ రేషన్ డిస్ట్రిబ్యూట్ అనేది విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది. అలాగే సెప్టెంబర్ నుంచి ప్రతి జిల్లాలో కూడా ఈ మొబైల్ వాహనాలతో రేషన్ పంపిణీ చేయాల్సి ఉంటుంది. మనకు దాదాపుగా చూసినట్లయితే 18,000 పైగా ఈ మొబైల్ వాహనాలు అనేవి సిద్ధం చేస్తున్నారు. ఇందులో మనకు చూస్తున్నట్లయితే ప్రతి సచివాలయానికి ఒక వాహనం ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ప్రభుత్వం అయితే సెప్టెంబర్ నుంచి ప్రతి ఒక్క గ్రామ వార్డు సచివాలయానికి ఈ విధమైనటువంటి వాహనాలు ఇస్తారు. ఈ విధంగా మనం రేషన్ డిస్ట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుందండి. ప్రతి ఒక్క గ్రామ మరియు వార్డు వాలంటీర్లు అయితే ఒక వాలంటీర్ యూనిట్ అనేది ఈ మొబైల్ వాహనంతో వెళ్తుంది. సో దీంతో పాటుగా మనకు ఒక సెక్రటరీ కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. రేషన్ డిస్ట్రిబ్యూట్లో భాగంగా ఫస్ట్ టైం అయితే మాత్రం ఆ తర్వాత వాలంటీర్లే ఈ యొక్క వాహనం ద్వారా చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన ఖర్చులని ప్రభుత్వం వారే భరిస్తుందని చాలాసార్లు అయితే చెప్పడం జరిగింది మన వీడియోలో. సో మీరు చేయాల్సిందల్లా ఈ వాలంటీర్లు క్లస్టర్లో ఉన్నటువంటి వారికి విజయవంతంగా రేషన్ డిస్ట్రిబ్యూట్ చేయడమే. సో ఇది ఫ్రెండ్స్ మీకు ఒక అవగాహన ఉండడం కోసం వీడియో చేయడం జరిగింది. సో ఈ వీడియో ఏ విధంగా మీకు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. సో తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలోకి అయితే ప్రయత్నించండి. అలాగే మన వాలంటీర్ అప్డేట్స్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూసారు కదా ఈ మొబైల్ వాహనంతో ఇలా ఇవ్వడం జరిగింది. గోరంట్ల మరియు పెద్దాపురం మండలంలో వాలంటీర్లు ఈ విధంగా షేర్ చేశారు మనకి వీడియో. అలాగే ఈ వీడియో మీ నచ్చి తప్పకుండా లైక్ చేసి జై హింద్.